అవును బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, ఆయన ప్రతి సినిమా అన్ని హిట్టే, ఫ్లాపులు లేవు ఇంతవరకు. దానికి తోడు ఏదైనా కొత్తది ఉంటుంది ఆయన తీసే దాంట్లో. నెక్స్ట్ సలార్ కూడా అలానే ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ప్రభాస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆ మూవీ మీద. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో అన్నది. అవును బ్రో, బాగుంది బ్రో, చూడ్డానికి అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ మూవీ ఎలా ఉంటున్నది మనం చూడాలి రిలీజ్ అయిన తర్వాత. అవును బ్రో, అది మనకు ఎలా తెలుస్తుంది బ్రో సినిమా చూసిన తర్వాత తీస్తే అంట మరి చెప్పలేము. మరి కేజీఎఫ్ 1 పెట్టారు, 1 తీశారు, తర్వాత 2 సింగిల్ లోనే తీశారు, బట్ రెండు హిట్ అయినాయి కదా, దాన్ని అయితే క్రాష్ చేసింది కదా. మనం ఏదైనా కానీ సినిమా చూసిన తర్వాత దాన్ని చెప్తే బాగుంటది. సినిమా చూడకుండా ఏది జడ్జ్ చేయకూడదు బ్రో. మరి సలార్ మూవీ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 అవునవును, అది మనం ఎలా చెప్తాం చెప్పండి బ్రో. అది ఏ డైరెక్టర్ కైనా హిట్ ఫ్లాప్ అన్నది చెప్పలేం మనము. బాగుంటే హిట్ చేస్తారు, ఎంత హై బడ్జెట్ అయినా తప్పదు కదా. ఫ్లాప్ అన్నది హిట్ అన్నది ఇండస్ట్రీలో కామన్, దాన్ని మనం ఎప్పుడు ముందునే అంచడానికి కుదరదు. అది ఆడియన్స్ మీద కంపల్సరీ డిపెండ్ అయ్యింది. ప్రభాస్ కాంబినేషన్ లో ఎలా ఉండబోతుంది సలార్ మూవీ, ఎక్సైటెడ్ గా చెప్పు బ్రో. నీ లెవెల్ లో ఎనర్జీ లేదు బ్రో, ప్రభాస్ అంటే ఇష్టం లేదా నీకు? అలా ఏం లేదు బ్రో, ప్రెజెంట్ ఎట్లా ఉండాలి బ్రో అంటే? బ్రో నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు బ్రో, నేను చిరంజీవి. రామ్ చరణ్, రామ్ చరణ్ ప్రభాస్ గురించి మాట్లాడు బ్రో. ప్రభాస్ చెప్తానా కదా బ్రో, వాళ్ళిద్దరు కాంబినేషన్ కాంబినేషన్ చూద్దాం బ్రో. బా నెక్స్ట్ ఎలా ఉంటుంది చూద్దాము. ఇప్పుడు శృతి హాసన్ కూడా మంచి హిట్లలో ఉంది, ఆమెది కూడా మంచి స్టార్దం నడుస్తుంది. నెక్స్ట్ వచ్చినాక చూద్దాము ఎలా ఉంటుంది అన్నది. మ్యాక్సిమం బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆయన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ చూస్తుంటే చాలా బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందనే కోరుకోవాలి. అంత ఎంత పెద్ద మూవీ అయినా చెప్పండి. ప్రభాస్ కి హీరోయిన్ గా శృతి హాసన్ గారు ఉన్నారు కదా? అవును, శృతి హాసన్ హీరోని లాస్ట్ కి మోసం చేస్తాను అంటే విలన్స్ కి చికెటెడ్ చేస్తాని స్క్రిప్ట్ లో ఉందని చాలా మంది అనుకుంటున్నారు. రీసెంట్ తెలిసింది, ఎక్కడ తెలిసింది చెప్తా పర్సనల్ గా. దాని మీద మీ అభిప్రాయం, అలా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఏ కొత్త కొత్త థాట్ పెట్టినట్టుంది కదా, చూద్దాం మరి బాగుంటుంది. అది తీసేదాన్ని బట్టి ఉంటది, అది ఏది పెట్టినా కూడా మనం తీసేదాన్ని బట్టి ఉంటది.